అనుకున్నదే తడవుగా సావిత్రి పిల్లలకు తనపైన అనుమానం రాకుండా ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించేయాలి అని అనుకుంది కనకం కూడా పిల్లల్ని బయటికి పంపించేయడానికి సహాయం చేస్తుంది సావిత్రికి అమ్మాయి ముందు ఇంట్లో వాళ్ళందరినీ మాన్పించేయి సరేనమ్మా కొంచెం ఆగు అందరినీ ఒక్కసారి పంపించేస్తే మన మీద అనుమానం వస్తుందమ్మా కనకం కూడా పిల్లలతో మంచిగా మాట్లాడడం వాళ్ళకి నచ్చిన వంటలు చేసి పెడుతూ వాళ్ళతో ఎక్కువ సమయం గడపడానికి చూస్తూ ఉండేది కనకం సావిత్రి ఇద్దరూ కలిసి పిల్లలు అడిగినవన్నీ పెడుతూ వాళ్ళని బాగా మచ్చిక చేసుకున్నారు వాళ్ళ మీద అనుమానం రాకుండా ఇరుగు పొరుగు వారందరికీ కూడా అనుమానం రాకుండా ఉండటానికి సావిత్రి కనకం బాగా జాగ్రత్త పడ్డారు సావిత్రి పిల్లలకి స్నానం చేపిద్దాం అని బావి దగ్గరికి వస్తూ ఉండగా కాలు జారి పడిపోతుంది అది చూసి పిల్లలు కంగారు పడ్డారు భూపతి కూడా చూసి గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు కాలికి దెబ్బ తగలటం వల్ల సావిత్రి నడవలేకపోతుంది అని భూపతి బాధపడతాడు ఈ పనులన్నీ నీకెందుకు ఇంట్లో పనాళ్ళు ఉన్నారు పిల్లలకి నువ్వు స్నానం చేయించాలా ఏంటి వాళ్ళు పెరుగుతున్నారు వాళ్ళకి అన్ని అలవాటు చేయాలి అని అంటాడు మన పిల్లలే కదండి వీళ్ళకి స్నానం చేపించుకోవటం అమ్మగా నా ధర్మము వీళ్ళకి నేను కాకపోతే ఇంకెవరున్నారు తప్పేముందండి ఇంకా వీళ్ళు పిల్లలేంటి పెద్దవాళ్ళు అవుతుంటే ఇలా గారం చేస్తే నెత్తుకెక్కుతారు మీ పనులు మీరు చేసుకోలేరా అంటూ పిల్లల మీద అరచి అక్కడ నుంచి సావిత్రిని తీసుకుని వెళ్ళిపోతాడు సావిత్రికి తమ వాళ్ళే దెబ్బ తగిలిందని పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటారు కనకం వాళ్ళని ఓదారుస్తున్నట్లు దగ్గరికి తీసుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తుంది తన మీద అనుమానం రాకుండా తండ్రి మీద లేనిపోని చాడీలు చెప్పటం మొదలుపెట్టింది కనకం మధ్యాహ్నం అవుతుంది పిల్లలకి భోజనం పెట్టాలి అని సావిత్రి గబగబ వంటింట్లోకి వెళ్ళి వాళ్ళకి భోజనం తీసుకురావటానికి వెళుతుంది వాళ్ళకి భోజనం చేస్తూ ఉండగా పట్టు తప్పి కాలు జారి కింద పడిపోతుంది ఏంటా చప్పుడు అని పరిగెత్తుకుంటూ వస్తాడు భూపతి వచ్చి అక్కడ జరిగిన దాన్ని చూసి చాలా కోపంగా అయిపోతాడు ఈ పనంతా నీకెందుకు వాళ్ళను పిలిస్తే వాళ్ళు వచ్చి పెడతారు కదా ఇవాళ నువ్వు పెట్టకపోతే వీళ్ళకే ముద్ద దిగదా అదేంటండి అలా అంటారు వాళ్ళు మన పిల్లలు పిల్లలకి భోజనం పెట్టడం మన ధర్మం వాళ్ళు నా పిల్లలు వాళ్ళు ఆకలితో ఉంటే నేను ఎలా ఒప్పుకుంటాను ఎవరో పెడుతుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను నా పిల్లలకి నేను భోజనం పెట్టుకోవాలి కదా వాళ్ళ భోజనం వాళ్ళు తింటారులే నువ్వు పద అని చెప్పి సావిత్రిని తీసుకుని భూపతి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న అలా మాట్లాడేసరికి పిల్లలకు చాలా భయం వేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన కనకం పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి భోజనం పెడుతుంది తరువాత వాళ్ళని వాళ్ళ గదిలోకి తీసుకువెళ్ళి పొడుకో పెడుతుంది కాసేపటికి భూపతి పని ఉందని బయటకు వెళతాడు అప్పుడు కనకం సావిత్రి దగ్గరకు వచ్చి పాపిష్టి దెబ్బ నీకే తగలాలా అని అంటుంది అప్పుడు సావిత్రి దెబ్బ లేదు పాడూ లేదు అంత నాటకం నిజమా నేను ఇంకా నిజంగా దెబ్బ తగిలిందేమో చాలా బాధపడుతున్నావు ఈ పిల్ల రాక్షసుల వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయో అని నేను అనుకుంటున్నానే అమ్మాయి పిల్లల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలంటే భర్త సహాయం కూడా కావాలి ముందు నేను చెడ్డదాన్ని కాకూడదు అంటే వాళ్ళని చెడుగా చూపించాలి ఇప్పుడు భర్త సహాయం కూడా నాకు దొరుకుతుంది సావిత్రి కనకం ఇద్దరూ కలిసి పిల్లల్ని తండ్రి ముందు ఊర్లో వారి ముందు చెడ్డవాళ్ళని చేయడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత వాళ్ళని వదిలించుకోవడానికి ఏ పథకాలు వేశారో చూడాలంటే నెక్స్ట్ వీడియోని వెయిట్ చేయండి